हेलो फ्रेंड, निखिल पांडे शो में आपका स्वागत है। दोस्तों कुछ महीने हुए हैं, अभी जाति रत्नलू मूवी रिलीज हुआ था, जबरदस्त ब्लॉकबस्टर था। उसका जब हम ट्रेलर पे अपना रिएक्शन दिए थे, उसी टाइम भी लग रहा था कि एक अच्छा रिस्पॉन्स भी अच्छा था, प्लस देखने के टाइम भी लग रहा था कि ये शायद थिएटर में चलने वाला है, क्योंकि उसमें जो पंचेस था और जो वे में एक्टिंग कर रहा था, कभी कभी कुछ लगता है ना एक एक मूवी कि वो चल जाएगा, तो वो मूवी भी ऐसे ही लग रहा था दोस्तों कि सुपर हिट होगा, और हो भी गया है, अभी भी चल रहा है एंड अभी भी सबको डिमांड में है उस कॉमेडी के बारे में। तो दोस्तों हाल ही में वो अभी अब अमेजन प्राइम में भी रिलीज हो चुका है, ओटीटी में भी आ चुका है, तो हमने सोचा है क्यों ना उस पर भी अपना रिएक्शन देने के लिए स्टार्ट करें। बहुत लोगों ने रिक्वेस्ट भी करना स्टार्ट कर दिया है कि जाति रत्नलू से भी कुछ कॉमेडी सीन पर अपना रिएक्शन देने के लिए। तो दोस्तों ये देरी नहीं करते हैं, इसका जो फर्स्ट सीन है, इंट्रोडक्शन सीन आई गेस, जो भी कैरेक्टर्स हैं, जो जाति रत्नलू कैरेक्टर्स हैं, वो देखने हमको शायद मिलेगा। तो दोस्तों ये देरी नहीं करते हैं, ये सीन देखते हैं और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। చిల్లర మాటలు చెప్పుర్రా అంటే ఫస్ట్ ఉంటారు, ఇంకేం జోగిపేట సంగతులు ఏముంటదన్న సేమ్ ఒదిగాల పొదిగాల కరీంవాడ గవే కలిసి పాటలు పెట్టి చెప్తాడు. ఇక మన మల్లేష్ గడు ఉన్నాడే, ఆడు కేఎఫ్సి లైసెన్స్ అప్లై చేసాడు, ఇక అది వీక్ అని చెప్పి ఎంఎఫ్సి అని పెట్టాడు. పేరేందనుకుంటున్నావు? మల్లేష్ ఫ్రైడ్ చికెన్ లేదు, కమక్క బాగుండదల్ల, అన్ని బొక్కలు ఎక్కువ ముక్కలు తక్కువ. మారదన్న ఏం ప్రవీణు, హైదరాబాద్ లో మంచి ఉద్యోగం అంట కదా? ఏదో మా అమ్మాయి కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది, ఈ సంవత్సరం పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇగో మా అమ్మాయి ఫోటో ఉంది చూడు, మంచి జాబ్ ఉంటే సరిపోదు, ఎవరితో సోపతి చేస్తున్నావు ఏమో చూసుకోజారా, పిల్లలు ఇయ్యాలి కదా, అవన్నీ చూస్తారు మరి. చూస్తారు చూస్తారు అనుష్క, మళ్ళా అందరు చూస్తారు నా జోగిపేట అంతా, మన ఇంటెలిజెన్స్ కి సెట్ కాదు. పెద్ద జాబ్ కొట్టుకున్నావా మజాగా, సెల్ఫీ రా తీసుకో కాక, సెల్ఫీ జోగిపేటలో పని పాట లేను ఎక్కువైపోయింది. నేను కూడా నీ తోటి సిటీకి వచ్చేస్తామన్నా, జాబ్ ఉంటే చూడరాదు. అరే నువ్వు సిటీకి వస్తా అంటే మీ అయ్యుకుంటాడా, ఈయనే ఉండొచ్చు కదరా హ్యాపీగా లేడీస్ ఎంపోరియం చూసుకుంటా. లేడీస్ ఎంపోరియం లేడీస్ సార్, మన సత్య అనసూయ నాటకానికి ఒక అమ్మాయి క్యారెక్టర్ తక్కువ ఉంది సార్. మన లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ గారు ఉంది కదా, ఆ నేషియర్ నాటకంలా లేడీస్ ఎంపోరియం उसको लेडीज बना दे रहे విషయం చెప్పాలి. మా బాబు నన్ను చూడడానికి వస్తున్నాడు, చూడగానే పిదాయిపోదు. ఈ చీరకి ఫాల్స్ పెట్టి కొట్టి మ్యాచింగ్ చూడవే చూడాలి శ్రీకాంత్, ఎందుకంటే జోగిపేటలో ఏ అమ్మాయికి నిన్న చూసినా లేడీస్ ఎంపోరియం మ్యాచింగ్ ఏ గుర్తు వస్తుంది. కాజల్ మ్యాచింగ్ లేదా? ప్రవీణనా ఈ సర్టిఫికెట్ చూడాలా సార్, మరీ గలీజ్ గా లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అని పిలుస్తున్నానా, హైదరాబాద్ లో జాబ్ సెట్ చేస్తే సైబరాబాద్ శ్రీకాంత్ బాగుంటదన్నా. టెన్త్ లో 60%, ఇంటర్ లో 50%, బీటెక్ లో 40%. అందుకే ఎంటెక్ చేయలేనా? హైదరాబాద్ జాబ్
ఇంకీ జోగిపేట్ సంగారెడ్డి మొత్తంలా ఎవడన్నా జాబ్ ఇచ్చిందంటే ఆడి ఇంకన్నా బేకారు. ఎవరు నీ దోస్తులు? అర్థం కావట్లేదు అమ్మా, డబ్బులు ఎందుకు రావట్లేదు? వస్తున్నాయి వస్తున్నాయి, ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. మార్కులు కుక్కడికి పుట్టినప్పుడే అర్థమైంది రాను దేనికి పనికిరావని. శేఖర్ బాబు, నీ దయ వల్ల నా కూతురు కాపురం నిలబడ్డదు బాబు. రైస్ కుక్కర్ లో ఎన్ని బియ్యం వేయాలో, ఎన్ని నీళ్లు వేయాలో, రైస్ ఎలా ఉడకపెట్టాలో నేర్చుకుంది బాబు. ఉంటా బాబు. ఇంకొకటి ఉండాలి కదా ఇంకో నీ దోస్తు సన్న గడ్డ వేసుకొని మళ్ళా తాగి పడిపోయినావా? పెద్ద లవ్ ఫెయిల్యూర్ అయినట్టు నాడు మజ్జిగన తాగి పీసిలే తాగిపి గంత తాగిందంటే లవ్ ఫెయిల్ అయ్యి ఉంటాడు. అంటే లవ్ ఫెయిల్యూర్ లొక్కరు తాగి పడిపోనారా? లవ్ ఫెయిల్యూర్ ఇస్మే తా అర్జున్ రెడ్డి. హలో హలో, దేశమంతా నా మీద సుపెట్టిచ్చేసి అలా కాదు రవి. ఓకే నాకు అర్థమైపోయింది, నేను లవ్ ఫెయిల్యూర్ ని, నాకు గుండె పట్టింది. ఎవరన్నా నన్ను పిలిచిరంటే నేను గణేష్ ఫ్రెండ్స్ ఉన్నా అని చెప్తాను. ఇద్దరికిద్దరు మంచిగా దొరికింది ఏంటి? నాకెళ్ళి జోగిపేటలో ఫస్ట్ జీన్స్ ప్యాంట్ ఓడేసింది అమ్మా. జీన్స్ ప్రతాప్ రెడ్డి గారు వేసిండ్రా, అజీజ్ గారు రా హైదరాబాద్ లా తేరేనామ సినిమా చూసి ప్యాంట్ కొనుకొచ్చాడు. అరే అజీజ్ గారు నా ముందర చెట్లు వేసుకొని తిరిగిండి. గుడుంబ శంకర్ సినిమా చూసి అర్జున్ గారు ఢిల్లీ రుటీన్ డిస్కస్ ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నారా గట్టిగా? అరే ఈసారి మేము గ్రూప్ టు కష్టం కొడతామా? 100% ఈ సార్ ఎట్లా మనం క్రాక్ చేయాలరా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్. రాస్తా సైక్యూ రక్కర్బ్ కరీ తిరిగి पूरा पूरा मैंने बेवर्स ग्रुप है, बेकार ग्रुप है पूरा जाति रत्न. मुझे समझ आ रहा था जाति में वो जो एक ग्रुप कम्युनिटी की जो बोलते हैं जैसे कास्ट जैसे ग्रुप रत्न जेम्स है. अब समझ आ रहा है ये जो तीन अलग टाइप के जाति रत्न है क्या खतरनाक बे. मैंने किससे भी अच्छा नहीं थे, मन भी नहीं है, टाइम पास कर रहे हैं. पर सुबह से रात तक एक वो जीन्स के चक्कर में सुबह से रात कर दिया झगड़ा.
एंड अच्छा तीनों बहुत स्टार्टिंग में वो जो लड़का जो हैदराबाद के जो जॉब कर रहा था उसकी वजह से जो बेइज्जती हुआ उसका फिर एक फोटो भी दिखा रहा था उसका फ्रेंड ने करके हटा दी वो सेल्फी भी ले रही थी रेड ओ मजा आया नहीं और भी बहुत सारा कॉमेडी होगा वो जो तीनों फ्रेंड थे तीनों एक अलग अलग टाइप के नमूने थे अलग अलग क्वालिटी था इसका लेडीज एम्पोरियम उसको क्या कुकर का आता है कितना राइस का जी और एक तो खतरनाक था लफ्फी ले मजा आया देखने के लिए देखेंगे दोस्तों इसमें और भी जो भी सीन्स होगा हम ट्राई करेंगे देने के लिए लग तो रहा है पूरा ये ऐसी कॉमेडी होता रहेगा लाइक हर सीन कॉमेडी ही है ऐसा नहीं है कि कुछ एक नॉर्मल सीरियस बैठे हुए थे मतलब दिख रहा है पूरा कोई काम कुछ नहीं काम है। नहीं सच में अच्छा डायरेक्टर और बहुत अच्छा एक्टिंग की थी एक्चुअली बहुत ही नेचुरल एक्चुअली एक्टिंग कर रहे हैं एंड पूरा वो लोकल जगह भी दिखा रहे हैं वो जोगीपेट बोल रहे शायद ना जोगीपेट को पूरा लोकल दिखा रहे हैं अब ये लोग पता नहीं ये लोग यहाँ से साथ हैदराबाद जाएंगे क्या बाद में उससे बात करता है लड़का था हैदराबाद शायद बाद में कभी कॉमेडी हो ऐसा मजा आया ठीक है दोस्तों फिर अच्छा लगा ये सीन देखने के लिए इसका और भी जो भी कॉमेडी सीन होगा हम जरूर देंगे इस पे रिएक्शन ठीक है फिर अगले वीडियो में मिलते हैं तब तक के लिए अलविदा टेक केयर बाय।